కడప జిల్లాలో దోపిడీలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగ్ ముఠా సభ్యుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సతీష్ అలియా సత్యగా పోలీసులు గుర్తించారు. పులివెందుల్లో ఓ ఇంట్లో వీరు దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ అంబురాజన్ తెలిపారు. దోపిడీ దొంగల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు వెళ్లేవారు లాక్ డౌన్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. జరిగింది. క్లూస్ టీమ్ వారు ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా చెక్ చేస్తే ఒక ఫింగర్ ప్రింట్ క్లూ మ్యాచ్ అయింది. ఆ క్లూస్ ని పట్టుకుంటూ సిఐ దేవకరణ్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ వరకు ఒక టీం పంపిస్తే అక్కడ చాలా కష్టాలతో లోకల్ పోలీస్ సహాయంతో ఒక ఇంపార్టెంట్ మెయిన్ అఫెండర్ ని పట్టుకురావడం జరిగింది. దాదాపు 7 రోజుల బాగా కష్టపడినారు. దీన్ని వెనకాల నుండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినది డిఎస్పీ పులివెందుల మరియు సిఐ పులివెందుల. ఈ పర్టికులర్ కేసు క్రాక్ అవడానికి మూల కారణంగా ఉన్న ఫింగర్ ప్రింట్స్ టీమ్ ని కూడా సన్మానించడం జరుగుతున్నాయి. అదే విధంగా కడపలో మీరు గత 1 మంత్ గా చూసుకుంటే ప్రాపర్టీ రికవరీస్ అండ్ ప్రాపర్టీ అఫెండర్స్ ఫ్రమ్ ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ, ఇవిడు కూడా ఇంటర్ స్టేట్ మధ్యప్రదేశ్ కి చెందిన ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ అఫెండర్ పార్తీ గ్యాంగ్ అంటాము. ఆ పార్తీ గ్యాంగ్ కు సంబంధించిన మెయిన్ అఫెండర్ ఇతన్ని ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతున్నాయి. ప్రజల దగ్గర నుంచి పోలీస్ మేము కోరుతున్నది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ కేసులో కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇంటిని రెక్కీ చేయడము, చుట్టూ తిరగడము ఇలాంటి కార్యక్రమాలు చేశారు. సో మీ ప్రాంతం